హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రామకృష్ణ అండి, మాది భీమవరం. నిన్న అంబటి రాంబాబు గారు వైసీపీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. ఆయన పైత్యం బాగా ఎక్కువైనట్టుందండి. ఆయనకి ఏయో చచ్చేత మాటలు మాట్లాడుతున్నారు. అయ్యా, అంబటి రాంబాబు గారు కన్నా లక్ష్మి గారు చేసిన ట్వీట్ లో 100% నిజం ఉంది. కావాల్సిన ప్రూఫ్ సహా మేము నిరూపిస్తాం. విధి నిర్వహణ కింద కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని కూడా మీ సొంత డబ్బులు ఇస్తున్నట్టు మీ ఫోటోలు వాడుకొని ప్రచారం చేసుకుంటూ ఓట్లు మాకే వేయాలని చెప్పి మీ ఎంపీటీసీలు, అలాగే మీ జడ్పీటీసీలు, అలాగే మీ పంచాయతీ ప్రెసిడెంట్లు రాబోయే ఎన్నికల్లో మాకు ఓట్లేదా జగన్ ఇస్తారని చెప్పి ప్రచారం చేసుకుంటారా? మా దగ్గర ప్రూఫ్తో సహా ఉన్నాయి. మీరు నిజంగా తగిన చర్యలు తీసుకుంటారంటే మీకు ప్రూఫ్స్ ఇస్తాం. అదే కాకుండా మీ ఎమ్మెల్యేలు రజనీ గారు, పెర్లి నాని గారు, అలాగే మీ రోజమ్మ, ఆవిడకి జబర్దస్తులు చూస్తూ అలవాటు అయిపోయింది ఆవిడకి. ఇటువంటి వాగుడు వాగటంగా జగన్ గారు అంటే మనసున్న మహారాజు అంట, ఆయనకి ఆవత పట్టాలంట, జగన్ అన్న జోబులు తీసిస్తారంట 1000 రూపాయలు, రేషన్ కార్డు 10 ఇంటికి 1000 రూపాయలు ఇస్తున్నారంట. ఏ రాష్ట్రంలో ఇవ్వలేదంట, మళ్ళీ కొత్త మాట, ఏ రాష్ట్రంలో ఇవ్వలేదంట. ఆవిడ కంటి కనబట్టలేదు, మరి ఎవరికి కనబట్టలేదు మరి ప్రజలకి. పక్క రాష్ట్రంలో చూడండి, ఒక రాష్ట్రంలో 1500 ఇస్తున్నారు తెలంగాణలో, పక్కన కేరళ గాని తమిళనాడు గాని 2000 ఇస్తున్నారు కేంద్రం ఇచ్చిన 1000 రూపాయలతో కలుపుకొని. మీరేం చేస్తున్నారండి? చిల్లర రాజు గారు జగన్ ఇస్తున్నాడు, మా జగన్ మా జన వైసీపీ పార్టీకి ఓట్లేమని చెప్పి ఎంపీటీసీని గెలిపించమని చెప్పుకుంటున్నారు. సిగ్గులు ఉన్నారు మీకు ఇటువంటి సమయంలో కూడా ఇటువంటి చిత్త రాజకీయాలు చేయడానికి. ఇది కనబట్టలేదు అంబటి రాంబాబు గారు. ఇంకోటే అన్నారు, ఎక్కడ అవినీతి జరిగినా మా దృష్టి కొత్త మీరు తీసుకుంటా అన్నారు. మీకు నిజంగా తీసుకున్న దమ్ము ధైర్యం ఉంటే కనుక మా గోదావరి జిల్లాలో మీ వైసీపీకి సంబంధించిన వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కలిసి ఆక్వా రైతుల దగ్గర సిండికేట్ అయిపోయి తక్కువ రేటుకే రెయ్యలను కొని స్టోరేజ్ చేసుకుంటున్నారు. మీరు మీకు ప్రూఫ్ సహా నిరూపిస్తాం. వాళ్ళని పట్టుకొని మీకు తగిన శిక్ష వేసే దమ్ము ధైర్యం మీకుందా? మీకు అలాగే కాకుండా మీరు ఇంకోటైనా ఉన్నారు, కన్నా లక్ష్మీనారాయణ గారిని అలాగే మా పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లి హారతి పట్టాలా, దగ్గర నుండి ఇవాళ డబ్బులు చెప్పారు. మమ్మల్ని హారతి పట్టమని మేము అడగట్లేదండి. కేంద్రం ఇచ్చిన డబ్బులు ఎవరికైతే ప్రజలకు సహాయం అందించాలో మీరు దగ్గరుండి ఇవ్వండి, కానీ దీన్ని రాజకీయాలు చేయకుండా పార్టీ ఫోటోలు పెట్టి వాడుకోదని చెప్పారండి. అంతేగాని మాకు హారతలు పట్టండి అని మేము చెప్పలేదండి. ఎక్కడన్నా కరోనా వైరస్ సోకినండి 14 రోజుల తర్వాత తెలుస్తుందండి. అదే కనుక మీరు వచ్చి మా పార్టీ నాయకులకి హారత పట్టాలనుకోండి, నిమిషాల వ్యవధిలోనే మీకున్న అవినీతి మచ్చలు మాకు కూడా వస్తాయండి. మాకు వద్దండి, మాకు అంత భాగ్యం ఇవ్వదండి. మీకు హారత పట్టాలనుకుంటే కనుక వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే హాస్పిటల్ సిబ్బందికి హారత పట్టండి. వాళ్ళు పాపం బా కుటుంబాలను వదులుకొని రోడ్లు పడి ప్రజల కోసం కష్టపడుతున్నారండి. వాళ్ళకి పట్టిన హారత మీకు నిజంగా ఉంటే కనుక, వాళ్ళకి మాస్కులు కొడుతుందండి, వాళ్ళకి కిట్లు కొడుతుంది, అవి చూడండి మీరు. అటువంటి చేయరు మీరు, ఇటువంటి చెత్తవాగులు వాళ్ళు. గోదావరి జిల్లాలో చూడండి ఎంత దారుణాలు జరుగుతున్నాయో. ఆకారాతలు పీకి పీసి చంపేస్తున్నారండి కళ్ళతో మీరు చేస్తున్న దారుణాల వల్ల. సిండికేట్ అయిపోయి రైలు తక్కువ రేటు కొని స్టోరేజ్ చేసుకుంటారు మీ ఎమ్మెల్యేలు, ఇటువంటి మీకు కనపడవు. అయినా మీరు ఏం తీసుకుంటారు నిర్ణయం? మీరు మీ పార్టీలో మీరు ఒక పాలేరు. ఎవరో రాసిచ్చిన పేపర్ పట్టుకుని చూడడం తప్ప మీకు ఏం తెలుసండి? మీకు మీరు ఏం చేయాలి? ఒక కాలు కింద గింజ నీళ్ళు తాడడం తప్ప మీకు ఏం లేదు, పార్టీలో విలువ లేదు, ఏమి లేదు. మీకు ఇటువంటి ప్రెస్ మీట్ పెట్టి మీ మీద మీరే బుర్ర చదువుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అధికారులు చెప్పారు అందరూ కలిసికట్టుగా కరోనా దేశం నుండి రాష్ట్రం నుండి తరిమి కొడదాం, ఈ టైంలో రాజకీయాలు చేయకూడదన్నారు. రాజకీయాలు చేసింది ఎవరండి? మీరు, మీ వైసీపీ పార్టీ నాయకులు, మీ మంత్రులు. పవన్ కళ్యాణ్ గారు ప్రజల కష్టాలంటే ట్వీట్లు చేస్తే దానికి కూడా మీరు రాజకీయాలు చేశారు. రాజకీయాలు చేసి పవన్ కళ్యాణ్ గారు బురజాలని చూశారు. మీరు మీరు చేయవలసిన పనులు పవన్ కళ్యాణ్ గారు చేస్తే ఆయన మీద బురజల్లేరు. ఆయన పార్టీ సింబల్ వాడకుండా చేస్తే మీరు మాట్లాడుతున్నారు రాజకీయాలు చేస్తున్నారని చెప్పి. మీరు మొదలుపెట్టారు రాజకీయాలు, ఇటువంటి టైంలో కూడా రాజకీయాలు చేస్తా మొదలుపెట్టారు. మీరు సేవల మీద డబ్బు లేరు కూడా రాజకీయ పార్టీలు. మీరు సిగ్గుండాలి ఇటువంటి మాటలు మాట్లాడంగా. తెలిసి మాట్లాడుతున్నావు, తెలియక మాట్లాడుతున్నా, బుద్ధి తెచ్చుకుని మాట్లాడు. ఇప్పుడైనా కానీ నోరుంద కదని వచ్చి అంబోతులో పడిపోక జనాల మీద. ఇంకోటండి, వాలంటీర్ వ్యవస్థ గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే ఏమన్నారండి? మీరు సరిగ్గా పనిచేయట్లేదు, రేషన్ కార్డుల దగ్గర బారులు తిరున్నారంటే దానికి కూడా విమర్శలు చేసి రాజకీయ విమర్శలు చేశారు. మీరు మీరు మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు, నువ్వు మాట్లాడుతున్నావు ప్రెస్ మీట్ పెట్టి. ఈయనంట పాపం ఎక్కడ అవినీతి చేయాలంటే ఈయన తీర్చేస్తారంట. మీ అవినీతి చెప్పక్కర్లేదు, కళ్ళ ముందు కనపడుతుంది ప్రజలకు. ఇక్కడ ఈ టైంలో కూడా దందాలు చేసుకుంటూ దేశంలో కాదు రాష్ట్రం, మన రాష్ట్రంలో చూడండి మాస్కులు లేవు ప్రజలకి ఇవ్వడానికి. ఇతర పార్టీలు
సందలజ్ఞం మరిస్తున్నారు. ఇటువంటి చేయరు మీరు, మీ రాజకీయ నాయకులు, మీ ఎమ్మెల్యేలను. సిగ్గుండాలి మీకు ఇటువంటి చెత్త మాటలు మాట్లాడతానికి. దరిద్రులారా, మీరేం ఎమ్మెల్యే దొరికారా మాకు? ఎప్పుడే మాట తెలియనిలు మీరా? సన్నాసులు దొరికారు మాకు? ఇటువంటి అప్పుడు కూడా చిల్లర రాజకీయాలు చేసి చిల్లర ఎరుకున్నారు నిజంగా మీరు? అసలు మీరేమిచ్చారు చెప్పండి ప్రజలకు డబ్బులు, మీరేమిచ్చారు చెప్పు. కేంద్రం ఇచ్చిన 1000 రూపాయలు తప్ప మీరేమిచ్చారు అసలు చెప్పండి. మీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా ఏమిచ్చి చెప్పండి, అవి చెప్పరు బయటికి. ఇలాంటి రేషన్ చేస్తున్నారని, బియ్యం చేస్తారంట, మీరు ఇచ్చిన బియ్యంతోనే 21 రోజులు తినేసి బతికేస్తారు ఇంట్లోని. ఏం మాట్లాడుతున్నారు కదా మీరా? సిగ్గు సేర ఉండాలి మాట్లాడమంటే. పవన్ కళ్యాణ్ గారిని అలాగే బీజేపీ నాయకులు విమర్శిస్తే మాట మరి దక్కదు ఎవరికైనా కానీ. నిజాలు మాట్లాడండి. మీకు కావాలంటే ప్రూఫ్ షీట్ నేను ఇస్తాను, మీకు దమ్ము ధైర్యమంటే నిరూపిస్తాం మేము. మీరు వాళ్ళకి శిక్షలు ఇవ్వగలరా? వాళ్ళ మీద యాక్షన్ తీసుకోగలరా? మీరు తీసుకోవాలి. ఇటువంటి చేయలేరు. చెత్త వాళ్ళు వాళ్తారు మీరు, చెత్త రాజకీయ నాయకులు. కడుపు మండిపోతున్న సామాన్యులుగా మాకు ఇక్కడ చూస్తుంటాను. మాలాంటి వాళ్ళు సామాన్యులు కలుపు చేసేయాలని చిల్లర కూకేసి పంపిస్తున్నాం జాగ్రత్త డబ్బులు. మీరేం చేస్తారు? ఉండి అక్కడ ఉండి దరిద్రులారా. యదవగుడు అక్కడ ప్రెస్ మీట్ పెడదాం అనేసి కరోనా మన దేశం నుంచి రాష్ట్రం నుంచి ఆస్తారు కూడా ఆలోచించండి ముందు. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.